వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి, దళిత వ్యతిరేకగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని నేను ఛాలెంజ్ రౌండ్ టేబుల్ సమావేశం అనేది నాకు ఆశ్చర్యం ఉండదు. ఈ మహానుభావులంతా ఉండండి సార్, రౌండ్ టేబుల్ సమావేశాలు మహానుభావులంతా పాదరూపు కాలినప్పుడు ఏం రౌండ్ టేబుల్ సమావేశం చేశారు, కారం చేడు కాలిపోయినప్పుడు ఏం ఏం చేశారు? ఈరోజు ఎక్కడైనా సామాజిక వర్గం పైన ఇంకొక వర్గం వచ్చి పడతా ఉండదా? ఎక్కడైనా ఇండివిజువల్గా తీసుకుని వచ్చి అందులో తెలుగుదేశానికి పనిచేసేవాళ్ళు ఇండివిజువల్గా తీసుకుని వచ్చి దీన్ని సామాజికంగా తీసుకుని రావాలంటే అంబేద్కర్ కూడా హర్షించారు సార్. ఈ కుల సంఘాలు కూడా ఏ విధంగా ఫైట్ చేయాలంటే, నేను కూడా దళితుడు, నేను దళితుల కోసం అందరికి విరోధైన ఉండి నేను, వాళ్ళు ఏ విధంగా పనిచేయాలంటే నిజంగా ఒక సమాజం పైన వచ్చి ఇంకొక సామాజిక వర్గం కానీ పడితే పనిచేయాల్సిందే. ఒక ఉద్యోగస్తులు వాళ్ళు చేసే కిరాతకమైన పనులు వాళ్ళని సస్పెండ్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి ఎత్తుకోకుండా ఉంటే ఇప్పుడేంది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? ఇదేందో నాకు అర్థమే కాల. మీరు చెప్పినట్టు దళితుల పైన ఏంది అత్యాచారాలు, ఏం అత్యాచారాలు ఏంది దళితుల పైన ఏం జరుగుతుంది సార్? ఈ దళితుల పైన ఈరోజు నీకు చెప్తున్నాను, నిజమైన దళితులకి ఈరోజు స్వతంత్రం వచ్చింది. నన్ను అడిగితే స్వతంత్రం మాకు ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు మాకు నిజమైన స్వతంత్రం వచ్చింది. ప్రతి ఇంటికి అమ్మఒడి కింద 15,000 రూపాయలు పడతా ఉంది, ప్రతి మహిళలకి కంప్లీట్గా ఫీజు రింబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి గుడ్లు ఏర్పాటు చేసి షూలు ఇచ్చి కాపాడుతున్నారు, ప్రతి ఒక్క ఇంట్లో మహిళా సంఘాలకి కట్టిన డబ్బుల్ని విడుదల చేస్తున్నారు. ఇంతకుముందు ఈ పరిస్థితులు లేవు సార్. ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే వాళ్ళ భూములు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నది. ఈరోజు ఏ దళిత వాడికి రమ్మనండి వాళ్ళని పిలుచుకొని పోతున్నాం. మీరేమో దళితులకి నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పి చెప్తున్నారు, కానీ ఒక దళిత ఉప ముఖ్యమంత్రి స్థానానికి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముఖ్యమంత్రి గారు స్వయా సందర్భంలోనే అవమానం జరిగిందనేది పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. ఏం జరిగింది అసలు? ఇప్పుడు తిరుమలకి వెళ్ళినప్పుడు నేను మీకు ఇప్పుడే చెప్పాను, ఇండివిజువల్గా తీసుకుని మాట్లాడుతుంటారు సార్. నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా, నా ఆత్మసాక్షిగా నేను దళితుడిని. దళితులకి ఎక్కడ అన్యాయం జరిగినా ఏ పార్టీ జరిగినా నేను ఓర్చుకోను, ఓర్చుకోలేను కూడా. నా మీటింగ్లంతా కూడా దళితులకి ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను సగించినని ఈరోజు నా నియోజకవర్గ కదా జిల్లాలో ఎక్కడైనా నేను ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాను. అట్టని దళితుల పైన రైతుల పైన పడితే కూడా నేను ఓర్చుకున్నాను చెప్తున్నాను. అదే సార్, అందుకే ఇది చెప్పి మీకు చెప్తున్నాను. తిరుమలలో అదే సార్ దళిత ఉప ముఖ్యమంత్రికి అవమానం జరిగిందా లేదా? నేను నాకు అవమానం జరగలేదు. అక్కడ ఏమి జరిగిందో మీకు చెప్తాను. నాకు నిజంగా నాకు నిజం చెప్పాలంటే కరోనా టైంలో భగవంతుని సన్నిధిలో నాకు జరిగింది నేను మీకు చెప్తాను. నేను ఎక్కడ కానీ పూసిపెట్టుకుని అభిమానించేది చెప్పను. నేను నాకు ఆ నైట్ అంతా కొంత మోషన్ వామిటింగ్ వచ్చింది వాస్తవం. అందువల్ల నేను ఎయిర్పోర్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డి కారులో నేను ఎక్కలేదు, ముఖ్యమంత్రి కారులో. ఎందుకంటే నా భయం నాకుంది ఏదైనా మోషన్ విషయం అయితే బాగుండదని, అప్సెట్ అయిపోతే ఏమైనా జరుగుతుంది. అది ఫస్ట్ నిర్ణయం. ఎందుకంటే భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, కొండకు పోయింది వాస్తవం. అక్కడ నుంచి మనం కర్ణాటక భవన వాళ్ళు ముఖ్యమంత్రితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అంతకుముందే సుబ్బారెడ్డి గారు ఎవరు మంత్రులు రావద్దండి మేము పోయి వచ్చేస్తామని చెప్పింది వాస్తవం. అయినా నేను మన శ్రీనివాసులు ఎండోమెంట్ మినిస్టర్ మన నాన్నగారు మేము అక్కడికి పోయింది వాస్తవం. మేము పోయే లోపల వాళ్ళు కూర్చొనింది వాస్తవం. ఎవరెవరు కూర్చొని అసలు ఏం జరిగింది అక్కడ? ఎవరెవరు కూర్చొని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు, మంత్రి ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి కూర్చుండు, ఈ పక్క రామచంద్ర రెడ్డి, ఆ పక్క సుబ్బారెడ్డి కూర్చుండ్రు, మేమిద్దరు నేను నాని నాకు ఇది మన కాదు కదా సార్, 50-bedded hospitals కావాలా, సీఎం చెప్తే కూడా ఇంకా ఇవ్వలేదని చెప్పేసి ఆయనతో రద్దు చేసుకుంటూ పోతా ఉన్నాము. నేను మంత్రితో ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి, ఆయన నవ్వుకుంటానా నేను ఖచ్చితంగా 2 ఇస్తున్నా సీఎం కూడా ఒప్పుకున్నారని చెప్తే నవ్వుకుంటా పోయినాము. ఆడ పోయి నిలుచుకునేది వాస్తవం, చేతులు కట్టుకునేది కూడా ఇద్దరు వాస్తవం. వెంటనే మమ్మల్ని చూసిన అంతకుముందు వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేయలే. అప్పటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందా? ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఓకే, వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేయలే. వెంటనే చార్లీ తీసుకుని వచ్చినారు, ఇద్దరు కూర్చున్నాము, దాన్ని వదిలేసినారు, దీన్ని పట్టుకున్నారు, దీన్ని ఈ రెండింటిని పట్టుకున్నారు. అందులో ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఆయనతో కూడా అందరూ పరిగెత్తాలా, ఫోటోలు తీసుకోవాలా, ఆయనతో కూడా కూర్చోవాలని తపన తప్ప ముఖ్యమంత్రి ఆ రోజు ఎవరు వచ్చి కూర్చున్నారు, ఎవరు పట్టినారు అని ముఖ్యమంత్రి చూడరు కదా. దాన్ని ముఖ్యమంత్రి పైన బురద జల్లినారు. అంటే మీకు తెలిసి
నిజం మాట్లాడగలంటే. ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా ముఖ్యమంత్రి ఉండి వచ్చినాడు, ఆయన ఆయనతో ఆయన పక్కన పోయి కూర్చునే దాన్ని పరిగెత్తారు. కానీ ఇది ప్రోటోకాల్ గీటకాల్ అని ఎవరు చూడరు. కానీ మాకు ఉప ముఖ్య పాత్రలు ఇచ్చినాడు కాబట్టి ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలా. మేము పోయింది యాక్సిడెంట్గా పోయినాము, ఇద్దరు నిలుచుకున్నాం. సుబ్బారెడ్డి గారు అంతకుముందు వద్దన్నారు, ఇది జరిగింది వాస్తవం. నేను ఆత్మాభిమానం లేవుడు. నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా నేను ఎవరిని కూడా నాకు అవమానం జరిగితే నేను లెక్క పెట్టేవాడే కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయనకేం సంబంధాలు ఉంది? నేను నాని యాక్సిడెంట్లుగా పోయినాము అక్కడికి, అంతలోపల వాళ్ళు కూర్చొని ఉన్నారు. అంతేగాని రామచంద్రరెడ్డి ఏ రోజు కూడా నన్ను అవమానపరిచి నేను ఎక్కడికి పోయినా కానీ ముందు నన్ను మాట్లాడమంటాడు, ప్రోటోకాల్ ప్రకారంగా నన్నే పిలుస్తారు. ఏ రోజు రామచంద్రరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం నేను పిలుస్తున్నారు నేను రానని చెప్పలేదే. నేను రామచంద్రరెడ్డి చాలా అన్నదమ్ముల మాదిరిగా ప్రవర్తిస్తున్నాము, చాలా అఫెక్షన్గా చూస్తున్నాము. ఆయనకి జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ పైన నమ్మకం ఉంది, నాకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబం పైన నాకు ఉండే విశ్వాసం వేరే, అది ఇంకా జరుగుతుండదు. సార్, అటు ఎత్తుకుంటే నేను ఒక దళితుని సార్, ఒక దళితుడుగా తిరుత్తని చిత్తానూరు పంచమి ఎటువంటిది? అది చాలా పవిత్రమైంది. ఈ కులాలు విడదీసేటప్పుడే కుతంత్రాలు చేసి ఎస్సీలు అనేవాళ్ళు గుడి లోపలికి కూడా పోకూడదు. మరి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఉప ముఖ్యమంత్రి చేసేది కాకుండా 1/12/2019 నేను వస్త్రాలు తీసుకొని పోయి పద్మావతికి ఇచ్చినానంటే ఇది చంద్రబాబు ఎప్పుడైనా కలలు కానీ ఉంటాడా? ఇది ఎవరైనా సగించుంటారా? ఒకవేళ చంద్రబాబు నన్ను ఒకవేళ ఆయన నన్ను ఉప ముఖ్యమంత్రి పిలవాలంటేనే ఆయనకి మనసు రాలా? ఇది 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 ఎస్సీని అవమానపరిచింది సార్. ఇది ఒక చరిత్రని సృష్టించాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకని ఆ ఫోటోనే మీరు నిలబడ్డ ఫోటో మాత్రమే బయటకు వచ్చింది, ఆ తర్వాత మీరు కూర్చున్న ఫోటో బయటకు రాలేదు? ఇప్పుడు చెప్పాను మాత్రమే వచ్చి సార్ దళిత ఉప ముఖ్యమంత్రి సార్, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నాకు అవమానం అయితే మీకే చెప్ప, నేను నిజంగా పదవి కూడా రిజైన్ చేస్తుంటా. నేనేం పదవి కోసం పాకులాడినవాడు కాదు, పదవి కావాలని నేనేమి సంపాదించుకోవాలని పరిగెత్తి వచ్చినాడు కాదు. నాకు అసలు అవమానమే జరగలేదు. నా ఫీలింగ్ నాకుండది, నాకు ఆ రోజు రాత్రి మోషన్ అయింది, వామిటింగ్ అయింది, వెంకటేశ్వర స్వామికి తెలుసు, నా మనసుకు తెలుసు, నేను ఆయనతో కూడా పోకూడదు అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒకవేళ జాబు ఏదైనా జరిగి ఇన్సిడెంట్ జరిగిందనుకో ఏం చేయాలి నేను? క్యాన్వాయ్ ఇబ్బంది పడేది కాకుండా మనకు కూడా 20 ఎందుకన్నా వచ్చినామంటాడు ఆయన. నా పైన ఆయనకి ఎన్న లేని ప్రేమ ఉంది, ఆయన స్టాంప్ నా పైన ఉండదు. ఎన్ని మంది ఎన్ని రకాలుగా అనుకున్నా ఆ స్టాంప్ని ఎవరు తొడలేరు, ఆ భయం అందరికీ ఉంది. రెండోది నేను ఆ విధంగా చేస్తున్నాను కదా, మీరు దీనికి జవాబు చెప్పండి. చంద్రబాబు జవాబు చెప్పండి. పంచమ రోజు నేను పట్టు వస్త్రాలు ఎత్తుకుని ఇచ్చినాను లేదా? ఆ రోజు నేను దళితుడు కదా, నాకు ఆ రోజు ఈ దళిత సంఘాలంతా కూడా ఓని పోవడొచ్చు కదా. నన్ను జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడిని పట్టు వస్త్రాలు ఇచ్చి పద్మావతి అమ్మకి అర్పించినాడని చెప్పి ఈ దళిత సంఘాలు, ఈ ఓర్ల రామయ్య, గొర్రెల రామయ్య, ఇంకొక గొర్రెల రామయ్య, అందరూ హర్ష కుమార్, వీళ్ళందరూ నన్ను పోవడొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలకి ఈ స్వతంత్రం వచ్చినాక ఒక ఎస్సీని ఒక దళితుడిని ఈ విధంగా తీసుకొని వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చినాడని వాళ్ళు పోవడొచ్చు కదా. మరి ఆ రోజు ఎందుకు సైలెంట్గా ఉండిపోయినారు? మళ్ళీ రెండోది కూడా, మీకు మొన్న జరిగిన అలిపిరి విషయంలో కూడా మీకు అందరికీ తెలుసు, ఇది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామేజ్ ఫుట్పాత్లో మొన్న సుబ్బారెడ్డి గారు నన్ను తీసుకొని ఇంతవరకు దళితుడు ఎగుడు ఓపెనింగ్ పెట్టలా, కూడా నేనే ఓపెన్ చేసిన. నువ్వు చంద్రబాబు నాయుడు ఏ రోజు వాళ్ళ ఇంటి వాళ్ళు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, రేపు రమ్మనండి వాళ్ళ ఊర్లో టెంపుల్కి తీసుకుని పోమ్మనండి ఎస్సీని, లేదా ఆ నియోజకవర్గంలో టెంపుల్కి అంతా ఎస్సీలు పోవట్లేదు, వాళ్ళకింత ప్రొఫెషన్ పెట్టమనండి. ఏంది ఇతలకి దళితుల పైన ఉండేది ప్రేమ? నాకు అర్థం కల ఇదంతా దళితుడు చేసేది వాళ్ళకి కంటికి కనపడలేదా? చెప్పండి, నేను దళితుడైతే నువ్వు నన్ను భర్తృప్ చేయంటావు అంటే నీ పార్టీలో ఉండే దళితుడికి దళితుడు నువ్వు, వేరే పార్టీలో ఉండే దళితుడికి దళితుడు కాదు. అట్ ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి వచ్చినాక 500 టెంపుల్స్ ఎస్సీ ఎస్టీ కాలనీలో కట్టమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. మరి దళితులపైన ఆయనకి ప్రేమ లేకపోతే ఆ విధంగా చేస్తాడా? నామాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి గుడికి పోతూ ఉన్నాడంటే కాలినడుగుతో ప్రజా సంకల్పయాత్రలో ముందు దేవుణ్ణి మొక్కుకొని అతనికి భగవద్గీత అనే పైన ఒక నమ్మకం ఉంది, భగవద్గీతను నమ్మినాడు కాబట్టి దేవుణ్ణి పోయి పూజ చేసుకొని అతనికి దేవుడి పైన అపారమైన విశ్వాసం ఉంది వెంకటేశ్వర స్వామి పైన, ఆడ పూజ చేసుకున్నాడు, ఇది ప్రజా సంకల్పయాత్ర పోయినాడు. పూర్తి అయినాక కాలినడుతూ వచ్చి నామాలు పెట్టుకుని దేవుడి దగ్గరికి పోయి తీర్థం తీసుకొని చెడగోపురాలు పెట్టుకుని వస్తే ఈ నామాలు నామాలు వాడికి నామాలు పెట్టుకున్నాడు కదా ఆయన.
వెంకటేశ్వర స్వామి నామాలు వాడే కదా, నామాలు పెట్టుకున్నాడు కదా, ఇంకేంటి వీళ్ళు మాట్లాడేది నాకు అర్థమే కావట్లా. మీరు నన్ను ఎంత తొందరగా కుజ్జుకుచ్చి అడిగినా నా హృదయంలో ఉండేది నేను బయటపడుతున్నాను. ఏ రోజు చంద్రబాబు ఎస్సీని గురించి మాట్లాడింది, ఏ రోజు చంద్రబాబు వల్ల ఒక ఎస్సీ బాగుపడింది. నిన్న జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్లో వాళ్ళు ఒక హెచ్చరిక మీ ప్రభుత్వం మీద చేశారు, ఇలాగే దళితుల మీద దాడులు కానీ జరిగితే మేము ముట్టడిస్తాం, మేమందరూ కూడా దీక్షకు కూర్చుంటూ మేమందరూ కూడా నిరసన ర్యాలీలు చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి. వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పోవాల్సిందే. ఏ అరిజిన్ అడగకన్నా ఒక అరిజిన్ అడుగుకొచ్చి అరిజిన్ సంతకి పోగు చేసుకుని రమ్మని చెప్పండి చూద్దాం. వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు, పాపం వాళ్ళకి ఏదో ఓటు చేయాలా, చంద్రబాబుని ఎంకరేజ్ చేసుకుంటున్నారు. చంద్రబాబు పార్టీ వాళ్ళు కదా వాళ్ళంతా, వాళ్ళే మేము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీలు మొత్తం మమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు ఇంకెవరు ఓటు దొరకదు వాళ్ళకి. ఇంకా బీసీలకు సంబంధించి చెప్పాల్సిన అవసరం లే. బీసీల పైన మాకు మంచి అభిమానం ఉండదు, బీసీ ఓట్లు తెలుగుదేశం వస్తుంది, దాన్ని తుడిచిపెట్టేసినారు జగన్మోహన్ రెడ్డి. ఇంక ఏం చూసుకుంటారు వాళ్ళు? వాళ్ళ సామాజిక వర్గంలో కూడా ఒక ఆమె పద్మాపురం నుంచి చంద్రకళ అనే ఒక ఆమె మొన్న డోక్రాలోని తోసినాక వెసారపురంలో ఆమె మాట్లాడిన మాటలు కానీ చంద్రబాబు వింటే ఓటు కూడా రాడు చంద్రబాబు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.